అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవం రోజు నిజమైనటువంటి మానవ హక్కులు ఎవరి ప్రభుత్వంలో అమలుపరచబడ్డాయో, ఎవరు స్వేచ్ఛగా తిరిగారో, ఎవరు స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవించారో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు గోరంట్ల మాధవ్కి ఉందని నేను తెలియజెప్తా ఉన్నా. గోరంట్ల మాధవ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, పరిటాల రవీంద్ర గారి కుటుంబం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చేటువంటి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా పెట్టారు అంటే వీళ్ళందరికీ కూడా అలవాటైపోయింది. మొదటి నుంచి ఒక తప్పుడు పద్ధతుల్ని ప్రచారంలోకి తీసుకురావడం అనేది అలవాటైనటువంటి పరిస్థితి. గోరంట్ల మాధవ్ గారు, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉండక ముందు మీ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీరు ఏనాడైనా సరే పోలీసు బాధ్యతల్ని సక్రంగా నిర్వర్తించారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు మేసాలు మెలదెప్పటం, తొడలు కొట్టడం చేశారు. మీ పార్టీకి ఉన్నటువంటి మీ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఎలాంటి వాళ్ళకి ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తొడలు కొడితే ఎంపీ పదవులు ఇచ్చాడు, తగలబెడితే ఎంపీ పదవులు ఇచ్చాడు. మీరు తొడలు కొట్టారు కాబట్టి మీకు ఆ రోజు ఎంపీ పదవిని, ఎంపీ సీట్లు ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఒక ఎంపీ పంట పొలాలు తగలబెట్టాడు కాబట్టి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 80% నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంటు కమిటీ చెప్పింది. మీలాంటి నేరస్తులు అటు మీరు పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నా, ఇటు వేరే చోట ఉన్నా కానీ మీరందరూ కూడా నేరస్తులని స్వయం పార్లమెంటే చెప్పింది. అలాంటి ఎంపీ నోటి నుంచి ఇంకా ఏం మాటలు మేము ఆశించగలుగుతామని కూడా మేము చెబుతా ఉన్నాం. స్వయాన నీ గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఎంపీగా లేకముందు మేసాలు మెలేసి తొడలు కొట్టావు, ఈరోజు తోక ముడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నావు. నీ మీద చిన్నపిల్లల్ని అత్యాచారం చేసినటువంటి కేసు, ఫోక్సో కేసు ఉందనే సంగతి కూడా నీకు తెలుసు. రాష్ట్రం మొత్తానికి కూడా నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలిసినటువంటి పరిస్థితి. నీలాంటి ఒక నేరస్తుడు నేర ప్రవృత్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి, నువ్వు మాట్లాడతావా పరిటాల రవీంద్ర కుటుంబం గురించి చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కానీ నువ్వు మాట్లాడినాటికి ప్రతిదానికి ఆన్సర్ మా దగ్గర ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. 1983కు ముందు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఏ విధంగా ఉండేవి, ప్రజలకి హక్కులు ఏ విధంగా ఉండేవి, ప్రజలు ఎంత స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 83కు ముందు మీ రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఎలాంటి ఫ్రాక్షనిజం ఉంటుందో, ఎలా కొట్టుకుంటారో చంపుకుంటారో కూడా ప్రజలందరికీ తెలుసు. 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి మానవ హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలందరూ ఎంత స్వేచ్ఛగా తిరిగారు, రాయలసీమ ప్రాంతంలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి అనేది రాయలసీమ ప్రజలను అడిగితేనే తెలిసిందనే కూడా ఈ సందర్భంగా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవీంద్ర గారు నెత్తురు భారించారని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. ఫ్రాక్షన్ తోటి పొలాలకి నెత్తురు భారించారని చెప్తా ఉన్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర గారు నాయకత్వంలో రాయలసీమలో అంతకుముందు ఉన్నటువంటి ఫ్రాక్షనిజాన్ని పక్కన పెట్టి అక్కడ రాళ్ల మొత్తానికి కూడా జలాలు నీళ్ళు అందించి అక్కడ ప్రమాణమైనటువంటి పంటలు పండే విధంగా చేసినటువంటి చరిత్ర పరిటాల రవీంద్ర గారిది అనే సంగతి నీకు తెలియదని కూడా నేను చెప్తా ఉన్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవయ్యా. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎక్కడ జడ్జీలను ఇవ్వద్దన్నాడా, బీసీలని ఎక్కడ అభివృద్ధిలోకి తీసుకురావద్దని చెప్పాడా? అబద్ధాలు చెప్పడానికి అసలు మామూలుగానే మీరందరూ దొంగలు, మీరంతా రౌడీలు, మీరంతా రేప్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లల్ని రేప్ చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ నోట మంచి మాటలు వస్తాయని చెప్పేసి ప్రజలు ఎలా ఆశించగలుగుతారు?
తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీల ప్రభుత్వం అనే సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎంతమంది బీసీల్ని నాయకులుగా తయారు చేశారో ఇగో మీ రాష్ట్రంలో ఎవరైనా అడిగితే ఒక తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు సముచిత స్థానం ఉందని తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు అనేకమైనటువంటి నాయకత్వాలు శాఖలు వచ్చినని చెప్పేసి అందరూ చెప్పగలుగుతారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవేంద్ర గౌడ్ గారు ఒక హోమ్ మినిస్టర్ గా చేశాడు అట్లాగే యనమల రామకృష్ణ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక బీసీ నాయకుడు గొప్ప నాయకుడు అనేక మంత్రిత్వ శాఖలు చేయడంతో పాటు స్పీకర్ గా చేసినటువంటి చరిత్ర ఉంది ఈ నాటికి కూడా మీ రాయలసీమలో కాలువ శ్రీనివాసులు గారిని అడుగు బీసీల నాయకత్వం అంటే ఏందో చెప్తాడు బీసీలు ఎలాంటి శాఖలు చేశారు మరి కాలువ శ్రీనివాసులు గారు చెప్తారు ఈ రోజు స్వయాన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర శాఖకి నాయకత్వం వహిస్తుంది స్వయాన అచ్చెన్నాయుడు గారు బీసీ మరి ఇలాంటి బీసీ నాయకులు ఉన్నటువంటి పార్టీని బీసీలు ఉన్నటువంటి పార్టీని నువ్వు బీసీలు అనగదొక్కే మాటలుగా చెప్తా ఉన్నావంటే నీకు మీ నాయకుడు బుద్ధిలో వచ్చినాయి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు బీసీలకి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి పరిస్థితి మీకుంది ఈరోజు మీరు బీసీల్ని రౌడీలు తీసుకొచ్చి పెడతా ఉంటే స్వయాన వడ్డీ సంబంధించినటువంటి చైర్మన్ ఈరోజు టోల్ గేట్ దగ్గర ఒక రౌడీలాగా ఆడ రౌడీలాగా టోల్ గేట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీసీలకి నాయకత్వం ఇచ్చి బీసీల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడేవంటే చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా మీకున్నటువంటి ఒక విషపత్రికతోటి మీకున్నటువంటి ఒక ఫేక్ ముఖ్యమంత్రితోటి మీరు మాట్లాడతాం ఇలాగే మాట్లాడతారు ఆశ్చర్యమే ఉంది అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీనే మీది కాదు ఎందుకంటే మీరందరూ దొంగల ముఠాగా ఏర్పడి వైఎస్ఆర్సీపీని దొంగిలించారు శివకుమార్ అనే వరంగల్లో ఒక అతను వైఎస్ఆర్ పార్టీని స్థాపించుకుంటే అతని దగ్గర నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చి కాంగ్రెస్ నుంచి మొత్తాన్ని డంపు చేయించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు మీ ప్రభుత్వమే ఫ్రాక్షన్ ప్రభుత్వం మీరు మొట్టమొదట అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఎవరితోటి అధికారంలోకి వచ్చారు అంటే సొంతం మీ బాబాయిని నరికి చంపి బాత్రూమ్ లో పడేసి ప్రభుత్వ అరంగేటం చేసినటువంటి పరిస్థితి మీది మొట్టమొదట ఆయన చంపడం ద్వారానే కదా మీరు ప్రభుత్వ అరంగేటం చేసింది కోడి కత్తులతోటి ఇనప తాపీలతోటి రాజకీయాలు చేసేటువంటి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏను మాధవ్ ఏంటి నీ పరిస్థితి నువ్వేం మాట్లాడతావు పార్లమెంట్లో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒక కామెడీ సినిమా వచ్చిందని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టుకొని నవ్వుకుంటా ఉంటారు నీ బట్లర్ ఇంగ్లీష్ని చూసి నవ్వుకుంటా ఉండేటువంటి పరిస్థితి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు రాయలసీమని రతనాల సీమగా మార్చడానికి గోదావరి జలాల్ని మరి రాయలసీమకు తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షణిజాన్ని తొక్కిబట్టి అక్కడ ప్రజలకి స్వేచ్ఛను కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పులివెందుల స్వయాన మీ ముఖ్యమంత్రి నియోజకవర్గం అక్కడ ఒక దళిత ఒంటరి మహిళని దాడి చేసి చంపేసినటువంటి చరిత్ర సొంత మీ ముఖ్యమంత్రి జిల్లాలో మీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉందనే సంగతి కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు వరుసన మీ ప్రభుత్వం ఎక్కడ అరంగేటం చేసిందో తెలుసు కదా ఎక్కడ మీ బాబాయిని చంపడం వల్ల ప్రభుత్వం అరంగేటం చేసి వరసన దాడులు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని అల్లకొల్లారం చేసినటువంటి పరిస్థితి ఉంది గోరంట్ల మాధవ్ మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఒక పార్లమెంట్ లో బాధ్యత వహిస్తున్నటువంటి క్రిమినల్ ఎంపీవి నీ మీద ఆడపిల్లల మీద ఉన్నటువంటి కేసులు కూడా రేప్ చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే పనికి మాలిన మంత్రి కొడాలి నాని ఆడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు ఏం మాట్లాడతాడో అర్థం కాదు మంత్రి పదవిస్తే కోతకి కొబ్బరికాయ దొరికినట్టుగా అక్కడ ఎగిరి ఇక్కడ ఎగిరి మా అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు విచ్ఛిన్న సంఘటనలు చేస్తారని చెప్పేసి నాని మాట్లాడడం అంటే చాలా విచిత్రంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా విచ్ఛిన్నకరమైనటువంటి సంఘటనలు చేసినటువంటి చరిత్ర ఆయనకి లేదు
మీ ముఖ్యమంత్రికి ఉంది, మీ ముఖ్యమంత్రి బాబుకి ఉంది. కావాలంటే చరిత్ర తిరగ రాసుకో. ఈరోజు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సంఘటనలు, ఈరోజు ఏలూరులో సంఘటన జరుగుతూ ఉంది. ఏలూరులో సంఘటనకి బాధ్యులు ఎవరు? ఏలూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మీ కమిషనర్, మీకు సంబంధించినటువంటి కమిషనర్, ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా మంచి నీళ్ళగా మార్చేటువంటి ఆ ఫ్యాక్టరీలో కావాల్సిన కరెక్ట్గా కెమికల్స్ కలపకుండా ఒక విష పదార్థాలని కలపటం వల్ల ప్రజలందరూ కూడా వింత రోగాల బారిన పడి అక్కడ చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటే ఈ పనికి మాలిన నాని డైవర్ట్ చేయటం కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు వచ్చిన తర్వాత కదా పాలిమర్ సంఘటన జరిగింది. విశాఖపట్నంలో పాలిమర్ సంఘటనకి కారకులు మీరు కదా. కోటి రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇచ్చినట్టు ప్రకటించి మొత్తం ఆ కంపెనీలా కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీరు. విచ్చిన్న సంఘటనలు చేస్తుంది ఎవరు? దేవాలయాల మీద దాడులు చేసింది, హిందూ దేవాలయ ప్రతిమలు దొంగిలించింది మీరు కాదని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. దళితుల మీద శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాడులు చేయించింది మీరు, రేపులు చేయించింది మీరు, శిరోమండలాలు చేయించింది మీరు, హత్యలు చేయించింది మీరు, అత్యాచారాలు చేసింది మీరు. నువ్వు మాట్లాడుతున్నావా నాని? ఈరోజు ఆ రోజేమో కోతికి కొబ్బరి చెప్ప దొరికితే గంతులేసినట్టు గంతులేస్తూ ఉన్నావు. ఈరోజు ఏంటి తోకగాల్లో కోతిలాగా ఎగురుతూ ఉన్నావు. ఎందుకంటే నీ మంత్రి పదవి పోయే పరిస్థితి ఉందని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది. నీ వల్ల ఏదో రోజు ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పార్టీకి మేలు జరిగింది అనుకోని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నాడు. కానీ దానివల్ల నష్టం వస్తుందని చెప్పేసి గమనించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నష్టం వస్తుంది కాబట్టి ఈయన పదవి తీసేస్తే పోయింది, ఈయన మంత్రి పదవి నుంచి తొలగిస్తే పోయిందని చెప్పేసి ఈరోజు నీ మంత్రి పదవి తీసేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నీ మంత్రి పదవి తీసేస్తావు అనేసరికి మొత్తం తోకగాలిన కోతి కనుక ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి తిరిగి పుల్లెక్కిలిచ్చి ఎక్కిలి కోతిలాగా కోతి చేష్టలు చేసినట్టు ఈరోజు నువ్వు చేస్తూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారి అందం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. విచిత్రంగా ఉంది, నీ నోరు కనుక తెరిస్తే డ్రైనేజీలో ఉండేటువంటి కంపు మొత్తం, సచ్చిన కప్పలు, పాములు, ఎలుకలు, మురుగు, మలినం అంతా నీ నోట్లో ఉన్నట్టు ఉంటుంది. నీ ఆకారానికి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావంటే ఎంత విచిత్రంగా ఉందో. అబద్ధాలు మాట్లాడటానికి లేకపోతే సిగ్గుమాలిన మాటలు మాట్లాడటానికి మీకు అసలు బుద్ధి లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి బడిత పూజ చేస్తానన్నావు. బడిత పూజ అంటే ఏంటి? చంపేస్తావా? ఆ రోజు దేవినేని ఉమాగారిని కూడా లారీ ఎక్కించి తొక్కించి చంపేస్తానన్నావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని భరత పూజ చేస్తానన్నావు. భరత పూజ చేయటం అంటే చంపేస్తామని అర్థం. నేను ఈ సందర్భంగా కోర్టు వారికి విన్నవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి దళితుల మీద దాడులు, సంఘటనలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కొడాలి నాని అనే అతను కులాల మధ్య గొడవలు పెట్టడం కోసం ప్రేరేపిస్తూ ఉన్నాడు. మతాల మధ్య గొడవలు పెట్టడం కోసం హిందూ దేవాలయాల మీద దాడులు జరిపిస్తూ ఉన్నాడు. అనేక మందిని చంపుతామనంటూ ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు మా నాయకుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని భరిత పూజ చేపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భరిత పూజ చేపించడం అంటే అర్థం ఏంటో కోర్టు సుమటగా కేసు స్వీకరించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా లారీలతో తొక్కించి చేస్తా చంపేస్తానని చెప్పేసి మాట్లాడాడు. ఒక ప్రజాప్రతినిధుడిని అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా? బూతులు తిట్టవచ్చా? చంపుతామనొచ్చా? భరిత పూజ చేస్తామనొచ్చా? కాబట్టి ఇతన్ని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, కోర్టు కేసు సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోర్టు వారిని కోరుతా ఉన్నాం.